ఏదైతే పలక్నామా వరకు మెట్రో తీసుకెళ్లాలనేటువంటి ప్లానింగ్ ఉందో అది అఫ్జల్ గంజ్ వరకు ఎందుకు ఆపారని అడుగుతా ఉన్నాను. అది కూడా ఈ మజ్లిస్ పార్టీ కారణం. మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులెత్తేటువంటి టిఆర్ఎస్ పార్టీ ఓల్డ్ సిటీ పలక్నామా వరకు మెట్రో ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం గాని కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ప్లానింగ్ గాని పలక్నామా వరకు మెట్రో వెళ్ళాలి. ఈరోజు ఆ అమలు చేయలేదు ఇంతవరకు. ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ 98% పూర్తి అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ ఆగిపోయింది. ఎంఎంపీఎస్ యాదగిరిగుట్టకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో దాన్ని తీసుకోవాలనుకున్నాం. సెకండ్ ఫేజ్ కే ఒక్క రూపాయి ఇవ్వలేదు. సెకండ్ ఫేజ్ ఈరోజు ఆగిపోయింది.